ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. 10K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనమాట ఇవాళ. సో మౌర్య అయితే స్కూల్కి అయితే వెళ్ళాడు. మౌర్య రాగానే కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది చేద్దామని నా ఉద్దేశం అనమాట. వాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే 10K రీచ్ అవ్వలేదు, అమ్మ దగ్గరలో ఉన్నాం రీచ్ అవుతున్నాం అని చెప్పాడు. సో 10K అయిందనమాట. సో నేను వెంటనే కేక్ తెప్పించాను ముకుల్తో. అండ్ ఇప్పుడు మౌర్య 6 అలా వస్తారు స్కూల్ నుంచి. మౌర్య వచ్చేపాటికి వాడికి సర్ప్రైజ్గా కేక్ అయితే ప్లాన్ చేశామను. సో కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. సో మౌర్య వచ్చాక రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి 10K కంప్లీట్ అయిన సందర్భంగా. అండ్ కేక్ చూసి ఏమంటాడో చూద్దాము. అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే 10K రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు యూట్యూబర్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే 10K రీచ్ అవ్వగలిగాను. అండ్ నేను 10K రీచ్ అవ్వడానికి నా షార్ట్స్ కూడా చాలా మెయిన్ రీజను. షార్ట్స్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతున్నారు. సో షార్ట్స్ని అందరూ ఆదరిస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే కొత్త ఛానల్ అయితే ఒకటి స్టార్ట్ చేశానని చెప్పాను కదా, దాన్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలామందికి అంటే యూట్యూబ్ లేని వాళ్ళకి కొంతమందికి అయితే డౌట్ అనమాట 10K అయితే మనీ ఎక్కువ వస్తుంది అని. అలా ఏం లేదండి, మనకు వచ్చే వ్యూస్ని బట్టే మనీ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ నాకు ఎంత మనీ వచ్చింది అనేది ఆల్రెడీ చేశాను. నాకు ఇప్పటిదాకా 3 అయితే వచ్చింది. 3 కూడా ఇయర్లీ 8,000 వచ్చింది అంతే. ఫస్ట్ టైం శాలరీ వచ్చినప్పుడు 8,000 అయింది. ఆ 8,000 అమౌంట్ కంప్లీట్ అవ్వడానికి నాకు 1 పట్టింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాకు శాలరీ రావడానికి 1 పట్టింది. అప్పుడు కూడా సేమ్ 8,000 వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా నాకు మళ్ళీ 1 పట్టింది నాకు $100 కంప్లీట్ అవ్వడానికి. అప్పుడు కూడా 8,000 వచ్చింది. అంటే నాకు 3 సంవత్సరానికి 8,000 మాత్రమే వచ్చాయి యూట్యూబ్ నుంచి. నాకు ఓ ఎక్కువ అమౌంట్ ఏమి రావట్లేదు. 10K కంప్లీట్ అయితే ఎక్కువ వస్తుందా అని ఇన్స్టాగ్రామ్లో నాకు ఫ్రెండ్స్ మెసేజ్ చేశారనమాట. సో అలా ఏమీ కాదండి, వ్యూస్ని బట్టి వస్తుంది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము మౌర్య వచ్చిన తర్వాత సెలబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు. 10K అంటే 10K సెలబ్రేషనా అని కూడా కొంతమంది అనుకోవచ్చు. బట్ నాకైతే పెద్ద అచీవ్మెంటే 0 నుంచి 10K సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా గొప్ప అచీవ్మెంటే అని భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఎవరో తెలియదు, అటువంటిది ఏదో ఒక కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా ఫీలింగ్. సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 1,000 సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే చాలా కష్టపడతాము. అండ్ కొంతమందికి అయితే 3-4 1,000 వచ్చేస్తుంది, 10K అలాగే రీచ్ అయిపోతూ ఉంటారు. కంటెంట్ బట్టి ఉంటుంది, అన్ని కంటెంట్ అందరూ చేయలేరు కదా. సో నాకైతే 3 పట్టింది ఈ 10K కంప్లీట్ అవ్వడానికి. సో సెలబ్రేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో నా ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, వీడియోస్ అన్నీ చూసేయచ్చు. నౌ ద సెలబ్రేషన్ కంటిన్యూస్. సో టైం చూసారా 2:10 అయ్యింది. నేనేదో మౌర్యాకి సర్ప్రైజ్ ఇద్దాము, 10K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయింది అని కేక్ పార్టీ ఇద్దామని నేను చూస్తే స్కూల్ నుండి ఫోన్ వచ్చిందండి, కడుపులో నొప్పితో ఏడుస్తున్నాడు అని. యాక్చువల్గా నిన్న కూడా మౌర్య స్కూల్కి వెళ్ళలేదు, వామిటింగ్స్ అవి అవుతున్నాయి. బిఫోర్ డేనే వాడికి స్కూల్లో వామిటింగ్స్ అయినా అలా ఉండిపోయాడంట. ఈవినింగ్ రావడం రావడమే ఇంట్లో మళ్ళీ వామిటింగ్స్ చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ డే నిన్న కూడా స్కూల్కి పంపించలేదు నేను. సో వామిటింగ్స్ అయితే తగ్గినాయి, కొంచెం పర్వాలేదులే అనుకుని పంపించాను. అయితే ఇప్పుడే స్కూల్ నుండి ఫోన్ వచ్చింది కడుపులో నొప్పి అని ఏడుస్తున్నాడని. సో ఇంకా ముకులైతే వెళ్ళాడు తీసుకురావడానికి. అరే ఏంట్రా, నేనేదో నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నువ్వు ఏడ్చుకుంటూ వచ్చేసావేంటి? తగ్గలేదా కడుపులో నొప్పి? ఇంకా నీకో సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు విషయం తెలుసా, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉన్నాం కదా మనం 10K. ఇప్పుడు 10K కంప్లీట్ అయింది. అవునా? కంగ్రాట్స్ మా. థ్యాంక్ యూ కన్నా. సరే ఫస్ట్ నువ్వైతే ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకున్నాక ఓకే ఇంకా వస్తా అండి. తగ్గలేదా కడుపులో నొప్పి?
సరే టాబ్లెట్ వేసుకో, చూద్దాం సాయంత్రం దాకా తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం. ముందైతే కేక్ కట్ చేసేద్దామా? బాక్స్ బయటికి తీ. సో నేనైతే ఇక్కడ 10K యూట్యూబ్ అని రాయించాను. మాకు గొల్లపూడిలో ఇంతకన్నా రాయరండి, యూట్యూబ్ సింబల్ వేయిద్దాం అనుకున్నాను, బట్ ఇంతకన్నా మాకు ఇంకా అవకాశం ఉండదు గొల్లపూడిలో. విజయవాడలో అయితే మనం ఏది చెప్పినా చేస్తారు. సో హ్యాపీ 10K సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వి రీచ్ 10K ఫ్యామిలీ. Yes, we are now 10K ఫ్యామిలీ. Thank you. We are so happy. Family. We are so happy to achieve this achievement. Yes, yes. And Maurya, నీకు చిన్న ముక్కే పెడుతున్నా మౌర్య, కడుపులో నెప్పని అన్నావు కదా, ఓకేనా? కంగ్రాచులేషన్స్ టు ముగుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ఇలాగే నా కొత్త ఛానల్ ద టీచర్ కూడా త్వరలో 1000 సబ్స్క్రైబర్స్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్.